ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో కమిషనర్ కృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కో ఆప్షన్ మెంబర్లకు జీవో జారీ అయిందని, ముఖ్యంగా కెప్టెన్ నెంబర్ క్రికెట్ చేసుకునేవారు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగి అయి రిటైర్ అయి ఉండాలి లేదా గ్రామ పంచాయతీలలో గానీ మున్సిపాలిటీలలో గానీ పనిచేసి ఉండాలని, ఈ రోజు వరకు 3 అప్లికేషన్లు రావటం జరిగిందని, జనరల్ వారికి 2 కో ఆప్షన్లు, మైనార్టీ వారికి 2 కో ఆప్షన్లు కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలన్నారు. చివరి తేదీగా 16వ తేదీ రోజు దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా దరఖాస్తు చేసుకోవాలని, మొత్తం 4 కో ఆప్షన్ మెంబర్లు మున్సిపల్లో ఉంటారు కాబట్టి దానికి సంబంధించిన వివరాలు కూడా మున్సిపల్ కార్యాలయంలో ఉన్నట్లు, ఉన్నవారు వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుతూ మున్సిపల్ కమిషనర్ తెలిపారు. దీంట్లో రెండు రకాలుగా ఉన్నటువంటి కో ఆప్షన్ మెంబర్స్ని ఎలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఒకటి, మున్సిపల్ పైన అవగాహన ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్డ్, గతంలో బాడీలో లోకల్ బాడీలో మెంబర్గా ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదనంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో గజెటెడ్ అధికారిగా ఉన్నవాళ్ళు కానీ, లేదు అంటే మున్సిపల్లో స్టాండింగ్ కౌన్సిలర్గా 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కానీ ఈ 3 రకాల కేటగిరీస్ నుండి అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ అప్లికేషన్స్ ప్రక్రియ 16 జూలై వరకు తీసుకోవడం జరుగుతుంది. ఇది ఒక రకం అయితే, రెండో రకం మైనార్టీస్కు సంబంధించినటువంటి కోఆప్షన్ ఎలక్షన్ కూడా సేమ్ సైమల్టేనియస్గా జరుగుతూ ఉంది. ఎస్పెషల్ ఫార్మెట్ అందుబాటులో ఉంది, ఆ ఫార్మెట్ను విలంబ్ చేసేసి ఇచ్చినట్లయితే స్క్రూట్నీ తర్వాత జనరల్ బాడీ మీటింగ్ని స్పెషల్ మీటింగ్ అలా మీటింగ్ కాల్ఫర్ చేసేసి ఆ మీటింగ్లో ఎలెక్ట్ అయినటువంటి వాళ్ళని ఆప్షన్గా ఎన్నుకున్నటువంటి సర్టిఫికెట్ మెనిమెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకొని ఆప్షన్ ఎలక్షన్ లోపల మీరు పాల్గొనవలసిందిగా కోరుతారు.